అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా కొరగాని న్యాయపీఠం పీఠం కుందనపురాన్ని ఏలే చందనరాజుకు న్యాయం నూటికి నూరు పాళ్ళు అమలు జరగాలన్న ఉద్దేశ్యం ఉండేది సాధారణంగా అది సాధ్యపడదు ఎందుచేతనంటే న్యాయ నిర్ణయం చేయవలసిన వాళ్ళు మానవ మాతృలు వాళ్ళు పొరపాటుపడే అవకాశాలు ఎన్నైనా ఉంటాయి అందువల్ల ఎప్పుడో ఒకసారి న్యాయలోపం జరగక తప్పదు ఈ లోపం జరగకుండా ఉండటానికి గాను చందనరాజు అరణ్యానికి పోయి ధర్మదేవతను గురించి తపస్సు చేశాడు ధర్మదేవత ఆ తపస్సుకు మెచ్చి రాజును ఏం కావాలో కోరుకోమంది తనకొక న్యాయపీఠాన్ని అనుగ్రహించమని దాని మీద నిలబడి ఎవరైనా అబద్ధం ఆడితే వారికి ఘోరమైన వికారాకారం రావాలని రాజు కోరాడు ధర్మదేవత రాజుకు అలాంటి న్యాయపీఠాన్ని ఇచ్చి అంతర్ధానమయ్యింది రాజు దాన్ని మేళతాళాలతో తెచ్చి తన సభలో ఏర్పాటు చేసి దాని మహిమ అందరికీ వెల్లడించాడు అప్పటికీ న్యాయపీఠం యొక్క మహిమలో నమ్మకం లేని వాళ్ళు దానిపైన నిలబడి అబద్ధం చెప్పి వికారాకారాలు పొందాక అందరికీ దానిలో మంచి గురి కుదిరింది రాజు న్యాయాన్ని నాలుగు పాదాల మీద నిలబెట్టగలిగాడనిపించుకున్నాడు రాజుకు ఎక్కడలేని తృప్తి ఆనందం కలిగాయి నేనిప్పుడు కళ్ళు మూసుకొని నిశ్చింతగా న్యాయ నిర్ణయం చెయ్యగలను నా న్యాయపీఠం ఉండగా నా పరిపాలనలో అన్యాయం జరగటానికి వీల్లేదు అని రాజు మంత్రి సామంతులున్న సభలో ఒకసారి ప్రగల్భాలు పలికాడు ఆ మాటలు విని మంత్రి పెద్దగా నవ్వి మహారాజా న్యాయపీఠాన్ని అలా గుడ్డిగా నమ్మటం అంత మంచిది కాదు దీన్ని వంచి ఎవరైనా అన్యాయం చెయ్యవచ్చు అన్నాడు రాజుకు ఆగ్రహం వచ్చింది న్యాయపీఠాన్ని అలా అనటం కంటే అత్యాచారం ఉండదు దాన్ని వంచించి అన్యాయం చెయ్యవచ్చునని మూడు రోజులుగా అందరి ఎదుట రుజువు చెయ్యలేకపోతే నీ తల తీయించేస్తాను అని ఆయన మంత్రితో అన్నాడు కుందనపురంలో హేమకురంగి అనే అందమైన యువతి ఉండేది ఆమెకు తల్లి తండ్రి లేరు ధనవంతురాలు తన వంటి సౌందర్యవతి ప్రపంచంలో లేదన్న గర్వంతో అందరినీ అవమానిస్తూ ఉండేది రాజుకు ఆమెకు కూడా గుణపాఠం నేర్పాలని మంత్రి సంకల్పించాడు ఆయన ఒక యోగిలాగా వేషం వేసుకుని హేమకురంగి ఇంటికి ఎదురుగా తిష్టవేసి దారిపోయే వాళ్ల దగ్గర డబ్బు బంగారము తీసుకుని వాళ్ళిచ్చిన దానికి రెట్టింపు ఇచ్చి పంపించనారంభించాడు యోగి చేస్తున్న పని చూసిన మీదట హేమకురంగికి లోభం పుట్టుకొచ్చి రాత్రివేళ ఎవ్వరూ చూడకుండా ఆయన వద్దకు వచ్చి తన వద్ద ఉన్న బంగారము రత్నాలు తెచ్చి ఇచ్చి దాన్ని రెట్టింపు చేసి ఇవ్వమని వేడుకుంది రేపు ఉదయం ఇస్తానని యోగి ఆమెను పంపేసి ఆమె ఇచ్చిన బంగారాన్ని రత్నాలను తన దండంలో ఉండే డోలుపులో దాచిపెట్టేశాడు యోగి రాత్రికి రాత్రే ఎటైనా పారిపోకుండా చూస్తూ ఉండటానికి తన నౌకర్లను నియోగించి హేమకురంగి మర్నాడు ఉదయమే వచ్చి తన సొత్తు రెట్టింపు చేసి ఇవ్వమన్నది నీ సొత్తేమీ నా దగ్గర లేదే అన్నాడు యోగి ఆశ్చర్యం నటిస్తూ హేమకురంగికి కోపము దుఃఖము ముంచుకొచ్చాయి యోగి కదా అని తనకున్నదంతా ఇచ్చేస్తే అంతా కాజేయాలని చూస్తున్నాడు రాజుగారితో ఫిర్యాదు చెయ్యటానికి ఆమె యోగిని రాజుగారి దగ్గరకు రమ్మన్నది యోగి అందుకెలాంటి అభ్యంతరము చెప్పక ఆమెతో రాజు దగ్గరకు బయలుదేరాడు హేమకురంగి చేసిన ఫిర్యాదు విని రాజు యోగిని న్యాయపీఠం మీద నిలబడి జవాబు చెప్పమన్నాడు యోగి తన దండాన్ని పట్టుకోమని హేమకురంగికిచ్చి న్యాయపీఠం ఎక్కి ఈ హేమకురంగి సొత్తు నా వద్ద కూడా లేదు అని చెప్పి చెక్కు చెదరకుండా న్యాయపీఠం నుండి దిగివచ్చాడు ఇంత దారుణమైన అబద్ధాన్ని విని హేమకురంగి ఆగ్రహావేశంలో దండాన్ని తన చేతిలో పట్టుకునే న్యాయపీఠం ఎక్కి నా బంగారము రత్నాలు ఈ యోగికిచ్చాను దాన్ని నాకు ఈ దొంగవాడు తిరిగి ఇవ్వనే లేదు అని గట్టిగా అరిచింది ఆమె మాట పూర్తి కాకుండానే ఆమె రూపం వికారంగా మారిపోయింది సభలో ఉన్న వాళ్ళందరూ నవ్వారు మంత్రి తన వేషాన్ని విప్పేసి రాజుకు జరిగిందంతా చెప్పి చూశారు కదా మీ న్యాయపీఠం ఈ హేమకురంగికి చేసిన అన్యాయం అన్నాడు హేమకురంగి బుద్ధిపూర్వకంగా అబద్ధమాడలేదు తన చేతిలో ఉన్న దండంలో తన సొత్తు ఉన్నదన్న మాట ఆమెకు ఏమాత్రమూ తెలియదు అయినా ఆమె కురూపి అయింది ఈ సంఘటనతో రాజుకు న్యాయపీఠం మీద విరక్తి పుట్టి దాన్ని న్యాయస్థానంలో నుంచి తీసివేశాడు విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను